हाय फ्रेंड्स वेलकम टू श्रंपी एंजल मनम एंतो टेस्टी हेल्दी रेसिपी सोरकाय बूरेलु एला चेयालो चूद्दामंडी। पदार्थालु सोरकाय तुरुमंडी। सोरकायनी इला सन्नगा तुरुमेसी पेट्टुकोवाली। 1 कप तीसुकुन्नानु। दीनिकी ईक्वल कप तो इदे कप तोटे 2 कप्पुलु बियं पिंडि तीसुकोंडि। मीकु चूपिंचडं कोसम इला चूपिस्तुन्नानु। सो दींतो 1 कप सोरकाय तुरुम अयिते 2 कप्पुलु बियं पिंडि तीसुकोंडि। सो अलागे 2 टेबल स्पून्स पच्चिमिर्ची पेस्ट, सन्नगा तरिगि पेट्टुकुन्न उल्लिपाय ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, salt 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెము, కరివేపాకు కొంచెము, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా। ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో సొరకాయ తురుము వేసుకోండి। దీంట్లో బియ్యం పిండి వేసుకోండి। సన్నగా తురిమిన కొత్తిమీర, సన్నగా తురిమిన కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, పసుపు 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ salt, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇదంతా వీటన్నింటిని ఇలా బాగా కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా। ఇలా కలిపి పెట్టుకోవాలండి పిండినంతా కూడా। మనం దీంట్లో ఏమీ వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ సొరకాయ తురుము తోటే కలుపుకోవాలండి। ఎందుకంటే సొరకాయ తురుములో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంతోనే సరిపోతుంది। ఒకవేళ మీకు అవసరమైతే కొంచెం ఇలా వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోండి। లూజ్ అయితే గనుక కొంచెం బియ్యం పిండి వేసుకోండి। ओके इला చిన్న చిన్నగా మీకు కావాల్సిన సైజ్ లో ఇలా రౌండ్ గా చేసుకోండి। ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ తీసి దీనికి ఆయిల్ అప్లై చేసుకోండి। ఆయిల్ కవర్ కట్ చేసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసి ఒక చిన్న ఇలా మనం ఉండ తీసుకొని ఇలా చేతితో పల్చగా ఒత్తుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి। ఇది బాగా మరిగిపోయింది కదా। వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలండి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే వీటిని తీసేసుకోవచ్చు। ఇలా ఉంటే సరిపోతుందండి। రెండు వేపులా కాల్చుకోవాలి। అంతే అండి, ఎంతో సింపుల్ అండి టేస్టీ సొరకాయ బూరెలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। మీరు కూడా ట్రై చేయండి। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్।